हाई फ्रेंड्स, वेलकम टू विक्रम विहार चैनल। मन प्रेजेंट उन्न प्लेस रेड्डी राजुल कोट। इदि वच्चेसरिकि ओक म्यूजियम। मीरु एप्पुडु चूडन वस्तुलु कूडा ई म्यूजियम लो ई रोज चूपिस्तानु। अंदरु कूडा कोंडवीडु वेल्लिपोतारु, कानी कोंडवीडु लो उन्न वस्तुलु मोत्तं कूडा ई म्यूजियम लो उन्नायि। इप्पुडु श्रीकृष्ण देवरायलु परिपालिंचिन कालंलो ई मल्ली रेड्डी ఆయనకు ముందు రెడ్డి రాజులు కూడా పరిపాలించారు. అసలు మెయిన్ వాళ్ళకి సంబంధించిన వస్తువులు కూడా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మ్యూజియం లోపలే ఉన్నాయి. మీరు ఎప్పుడు చూడని వస్తువులు ఎన్నో అద్భుతాలన్నీ ఈ రోజు వీడియోలో చూపిస్తాను మీకు. వీడియోని కంటిన్యూస్గా చూడండి. కొత్తలో అయితే వీడియోకి లైక్ కొట్టి మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇంకా లేట్ చేయకుండా ఎంత పెద్దది కవర్ చేయాలంటే మామూలు కావద్దు. లోపలికి వెళ్ళి చూస్తుంది. ఓకే, మీరు ఎప్పుడు చూడని అద్భుతాలు మొత్తం కూడా ఈ మ్యూజియంలో చూపిస్తాను. సో మనకి ముందుగా మీకు పరిచయం చేసేది అసలైన వ్యక్తి కొండవీడు కోటను పరిపాలించిన అసలైన రాజు ప్రాలయ వేమారెడ్డి గారు. సో ఇది చూడండి, శ్రీకృష్ణ దేవరాయలు గారు పరిపాలించింది 14-16 శతాబ్దం. ఆ టైంలో 1325 క్రీస్తుకం 1353 ఏలే ప్రాలయ వేమారెడ్డి కట్టడం చేశారా? మామూలుగా లేదు కదా. ఓకే, సో మీకు బ్రిటిష్ కాలం దగ్గర నుంచి మన శ్రీకృష్ణ దేవాలయ పరిపాలన అయిపోయిన దాకా కూడా మొత్తం ప్రతి ఒక్కటి మ్యూజియంలో ఉంటుంది. అంటే ఫిరంగి గుండ్లు, రాగి నాణాలు, అసలు పరిపాలన ఎలా జరిగింది ప్రతి ఒక్కటి మొత్తం కూడా. సో ఇక్కడ ఇక్కడ నుంచి నేను స్టార్ట్ చేస్తాను. దాటి రాకూడదు మీకోసం తప్పట్లా. సో బ్రిటిష్ పరిపాలన కాలంలో ఏంటంటే మొత్తం కూడా ఇది ఏదంటే ఆ టైంలో ముస్లింలకి హిందువులకి దాడులు జరిగింది బాగా. అప్పట్లో ఈ ఓడరేవ్ అనేది బాగా మట్టుపల్లి ఓడరేవ్ అని ఉంటుంది, అది బాగా కూడా నాశనం అయిపోయింది ముస్లిమ్స్ దాడుల్లో. సో అప్పుడు అనవోతారెడ్డి గారు అని ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు అసలు కీర్తి చెప్పలేముంది, ఆయనే ఓడరేవ్ మొత్తం కూడా బాగు చేయించింది. ఇదిగో ఇక్కడ చూడండి ప్రతిదీ, ఇది ఒక అద్భుతం మిరాకిల్ అని చెప్పుకోవాలి. అసలు అది చెప్పడానికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా వీల్లేదు. ఇదంతా ఒక ఓడరేవ్, సముద్రం సంబంధించిన ఓడరేవ్. ఎన్ని చూసారు కదా ఓడలు, పెద్ద పెద్ద ఓడలు అన్నీ కూడా అక్కడ నుంచి ఇట్లా వస్తున్నట్టయితే ఇవ్వండి. ఎవరి పని వాళ్ళు వాటర్ బాగుపరచడానికి ఇవన్నీ రాళ్ళు అందించుకుంటా, సాయం చేసుకుంటా, మూటలు మోసుకుంటా. నాకు తెలిసి గొడుగు పట్టుకున్నాడు ఇతను బానిస, ఇతనే రాజయ్య ఉంటాడు ఈ వ్యక్తి. సో ఇవన్నీ గాడిదల మీద బస్తాలు వేసి ప్రతి ఒక్కటి అద్భుతంగా చెక్కబండి. సో ఎవరి పనులు వాళ్ళు మీరు చూడండి, అర్థమైంది కదా. బండి లాక్కుపోయే విధానం కానివ్వండి, గాడిదలు అసలు ఏంటిదో బోటు నాకు అసలు వరకు అర్థం కాలేదు. మామూలు బోర్డు ఇవ్వండి. ఇల్లులు చూడండి, ఓడరేవుకు సంబంధించిన ఇల్లులు మొత్తం కూడా, మొత్తం ఒక ఇంటి మీద ఒక ఇల్లు. అంటే ఇక్కడ బోర్డు కాబట్టి ఇలా చెక్కబడింది అనమాట. ఇది ఒక దేవాలయం చూడండి, అసలు అంత అద్భుతంగా చెక్కారు. చూసారు దేవాలయాన్ని ఇళ్ళ మీద ఇట్లా చెట్లు మొత్తం కూడా చూసారు కదా. మొత్తం ఎవరి పని వాళ్ళు చేసుకుంటే ఓడరేవును బాగుపరిచిన విధానం అనమాట. ఇదిగో నేను చెప్పాను కదా, అనవతారెడ్డి గారు పునర్నిర్మించిన ఊర వైభవం. అంటే ఇంకా ఆయన చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోయాడు అనమాట. ఇది ఇంత పెద్ద ఓటర్ ఏమని మొత్తం కూడా బాగు చేయించి అద్దరిపోయింది కదా. సో ఇది శాంపిల్ మాత్రమే, ఇంక ఇట్లాంటి రేమారెడ్డి గారు నాట్య ప్రదర్శన అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే చూసారు కదా మీరు మొత్తం కూడా నాట్య ప్రదర్శన. ఇక్కడ డోరకులు వాయిస్తా, సన్నాయి ఊదుతా, అద్భుతంగా నాట్యం చేస్తుంది. నాట్య మయూరి అంటావా? నేనైతే నాట్య మయూరి అంటున్నాను. సింహాసనంలో కూర్చుని అసలు చూడండి ఆ టీవీ అసలు అసలు అంటే మామూలు దచ్చాగా కూర్చొని నాట్యం ఆడుతున్నట్టు చాలా ఉన్నాయి. ఇట్లా చూసుకుంటూ పోతే ఓకే, ఇది వచ్చేసరికి ఏదైనా ఫెస్టివల్ సందర్భంలో అందరూ రాజ్యంలో కలుసుకుంటారు కదా. సో దానికి సంబంధించిన ఇదంతా కూడా నేనే ప్రాబ్లం ఏమండి కాదు. సో కాకపోతే నాకు ఫస్ట్ నుంచి ఏంటంటే ఒక్కొక్క స్టాట్యూ ఇదంతా వచ్చేసరికి బోర్డు పెయింటింగ్ అని ఉండి అద్భుతంగా ఉండే. చూడండి మొత్తం కూడా ఎంత నీట్గా ఎంత బాగుంది. ఆడవాళ్ళందరూ ఒక పక్క ఉన్నారు,
మగవాళ్ళందరూ ఒక పక్క ఉంది, నాట్యం వేయాల్సిన నృత్యాలు చేస్తున్నారు సరదా సరదాగా సందడిగా. ఇంకా మీరు చూసుకుంటే చూడండి, నేను వచ్చేసరికి రెండవ గోల బుద్ధారెడ్డి గారు, క్రీశాఖ 1245-1246. ఈయన కవి రంగనాథ రామాయణ కావ్యం రచయిత. ఈయన వచ్చేసరికి ఒక కవి ఫ్రెండ్స్, కవిత్వం రాస్తున్నారు. ఆల్రెడీ ఇక్కడ కవిత్వం ఉంది, కాకపోతే అది సంస్కృతం భాషలో ఉంది. ఇంకో కవిత్వం రాస్తున్నట్టు అది సింబల్ అనమాట. సో మీ అందరికీ అనంత పద్మనాభ స్వామి విగ్రహం చూపిస్తాను ఇప్పుడు. ఇక్కడ చాలా రేర్ ఫోటో అనంత పద్మనాభ స్వామి గారు. ఇది కేరళ కానివ్వండి, ఇది మన మ్యూజియంలో ఉంది. ఆయన వచ్చేసరికి ఇలా ఉంటాడనమాట, పాము పడవలు 5 పడవలు మీద కొనుక్కొని నిద్రపోతూ ఉంటాడు. సో ఇది వచ్చేసరికి ఏంటంటే గురు శిష్యులు పాఠాలు నేర్చుకునే విధానం అనమాట. ఇక్కడ శిష్యులు అందరూ పిల్లలందరూ కూడా బడికి వస్తున్నట్టు, బుక్స్ పట్టుకునే చేతిలో బుక్స్, పిల్లలందరూ బడికి వస్తున్నట్టు చెట్టు కింద. అప్పట్లో మనలాగా ఇప్పుడు మేడలో బిల్డింగ్లు ఏముండవు, ఆ టైంలో అయితే చెట్ల కింద చెప్పుకున్నారు. ఇది వచ్చేసరికి గురువు శిష్యులు బోధనలు జరుగుతూ ఉన్నాయి అనమాట. ఇది వచ్చేసరికి నిజంగా అసలు ఎవరు చెక్కారో కానీ అద్భుతంగా చెక్కారని చెప్పుకోవచ్చు, అంత బాగుంది. మీరు ఎలాంటి మీడియాని ఎప్పుడు చూసుకున్నారు నాది? ఇవి వచ్చేసరికి మన భారతదేశంలో ఇప్పుడు స్టార్ట్ అయ్యే మొత్తం, నేను చెప్పే మొత్తం కూడా మన భారతదేశంలో ఎక్కడెక్కడ మంచి మంచి దేవాలయాలు టెంపుల్స్ ఉన్నాయి, పెద్దవి బాగా పేరు పొందినవి అలాంటివి మొత్తం కూడా ఇక్కడ ఉంటాయి చుట్టూ, అవన్నీ చూపిస్తాయి. ఇప్పుడు వచ్చేసరికి రామప్ప గుడి, నంది మండపం అంట. ఓకే, ఇంకెలా నాన్ స్టాప్ మీకు ఇవే ఉంటాయి. సో ఫ్రెండ్స్, వీడియోకి ముందు ఒక లైక్ కొట్టి ముందు కొత్త వాళ్ళకి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రుద్రేశ్వర ఆలయం అంట, రామప్ప గుడి. రామప్ప గుడి ఎక్కువ ఈ మ్యూజియంలో ఏంటంటే రామప్ప గుడికి సంబంధించినవి ఉంది. ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మొత్తం కూడా, అప్పట్లో వాడిన చేతి కొడ్డలు ఇవన్నీ కూడా చూడండి ఒకసారి. దీని చుట్టూ ఎట్లా ఉంటాయి అన్నీ అవి చూసాం కదా ఫ్రెండ్స్ మొత్తం కూడా, ఆ రోజుల్లో వాడిన రాళ్ళు, పొద్దున రాళ్ళు అన్నీ కూడా. ఇది చూసినట్టయితే ఇది ఒక రుబ్రోలు, ఇది ఒక మామూలుగా అంటే మనం ఏదన్నా తినే గింజలు ఏమైనా ఉంటాయి కదా అవి నలపడానికి అనమాట, ఆ టైప్లో ఇవన్నీ కూడా. ఇదిగోండి మొనలు ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా మొనలు బ్లేడ్లు అంట, అంటే చిన్న చిన్నవి ఏమన్నా చక్కడానికి ఉపయోగించే అలాంటివి. ఇదిగోండి అంతా 15వి మొత్తం కూడా. 14వ శతాబ్దం 16వ శతాబ్దం అంటే ఇంచుమించు చాలా సంవత్సరాల కింద కొండవీడు కోటలో నుంచి తీసుకొచ్చిన విగ్రహాలు అన్నీ కూడా.
ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు శని ఆదివారాలు 1 గంట ఎక్స్ట్రా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే వీడియోకి లైక్ కొట్టి కామెంట్ చేయండి అలాగే ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వండి ఐడి వచ్చేసరికి విక్రమ్ విహారి అనే ఉంటుంది సో కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పక్కన ఉన్న బెల్ సింబల్ కూడా క్లిక్ చేయండి ఆల్ అనే నోటిఫికేషన్ వస్తుంది దాని మీద క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల మా నోటిఫికేషన్ చేయడం ముందు మీకే వస్తాయి అన్నమాట మేము చేసే వీడియోస్ ఓకే ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఓకే ఓకే బై